అధికారంలోకి వచ్చే ముందు అమలు చేస్తామని మాట ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీస ఉద్యోగస్తులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బందికి 4 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదంటూ, దీంతో నేడు వీళ్లంతా పనిచేయడం ఆపేసి ఆసుపత్రి ఎదుట భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. నెల తిరిగేసరికి కష్టపడి పనిచేసే వచ్చే ఈ జీతంతోనే మేము కుటుంబ పోషణ చేయాలి, ఒక్క నెల ఆగితేనే మా జీవితాలు తలక్రిందలవుతాయి. అలాంటిది 4 నెలల నుండి జీవితం ఆపేశారు. పూట గడవడం కూడా కష్టంగా మారింది. మాకు రావాల్సిన 4 నెలల జీతాలు ఇచ్చేంత వరకు ఇక్కడే ఇలా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా ఉద్యోగస్తులు తెలిపారు. మరి ప్రభుత్వం స్పందించి వీళ్ళ సమస్య తీరుస్తుందో లేదో చూడాలి. సంగారెడ్డి జిల్లా రాళ్లకత్వ నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టుని ఢీకొంది. దీంతో 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 ప్రయాణికులున్నట్లు కండక్టర్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ప్రయాణికులు అతడిపై దాడి చేశారని పేర్కొన్నారు. అనంతరం ఆయనను కారులో ఆసుపత్రికి తరలించారని కండక్టర్ తెలిపారు. అసలు బస్సు ఎందుకు అదుపు తప్పింది ఈ విషయం తెలియదని ప్రయాణికులు పేర్కొన్నారు. స్థానికులు ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ప్రయాణికుల వద్ద వివరాలు సేకరించారు. ప్రయాణికులు ఇచ్చిన వివరాల మేరకు జిన్నారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు పొద్దున నష్టపరి 7కి వెళ్ళింది. 7కి ఇదే ఫస్ట్ ట్రిప్ వస్తున్నది. మరి ఇప్పుడు కండక్టర్ అడిగితే ఏమంటారంటే బస్సు అయితే స్పీడ్గానే ఉంది, అనుకోకుండా లెఫ్ట్ టర్న్ అయింది, ఏదో స్టీరింగ్ ప్లే అనేది అంటున్నాడు. మరి దానికి పూర్తి వివరాలు అయితే తెలియదు. డ్రైవర్కి తెలిస్తే అది తెలుస్తుంది. డ్రైవర్ హాస్పిటల్ పోయిండు. బస్సులో 30 ఉన్నారు. తాడికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని తాజాగా జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జగదీష్ రెడ్డి ప్రకటించారు. అసలు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది, ఒకవేళ రాజయ్యను పార్టీలో చేర్చుకున్నా మేము తిరిగి ఇవ్వమని హెచ్చరించారు జనగాం జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలో పార్టీని మేము బలపేతం చేసుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఇటీవలే తాడికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు తాడికొండ రాజయ్య. ఈ తరుణంలోనే కేసీఆర్కు తన రాజీనామా లేఖను పంపించారు. కాగా తాడికొండ రాజయ్య ఈ నెల 13 కాంగ్రెస్ పార్టీలో చేరుతానని సమాచారం ఇచ్చారు. మాకు ఓట్లు వేసారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అయింది, మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళా అధికారం అప్పగించాలనే ఒక దురాశతోని ఈ రోజు లీకులు ఇస్తా ఉన్నావు. నిన్ను పార్టీలో చేసుకోవద్దు, ఎవరు కూడా చేర్చుకోరు, చేర్చుకున్నా ఇక్కడ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టరు. దయచేసి మాకు కాంగ్రెస్ పార్టీకి మేము ఓడిపోయినా కూడా 95,000 మాకు ఓట్లు వేసారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అయింది, మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళా అధికారం అప్పగించాలనే ఒక దురాశతోని ఈ రోజు లీకులు ఇస్తా ఉన్నావు.
నిన్ను పార్టీలో చేసుకోవద్దు, ఎవరు కూడా చేర్చుకోరు, చేర్చుకున్నా ఇక్కడ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టరు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మగూర్ గ్రామ ప్రత్యేకాధికారి పూజను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలను ప్రత్యేకాధికారి వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ విలేజ్ సెక్రటరీ మల్లికార్జున్, మాజీ సర్పంచ్ ఇందూరి గంగన్న, అమరేందర్ రెడ్డి, ఎంపీటీసీ పెద్దగొల్ల సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సంగమేశ్వరరావు, పిఏసీఎస్ డైరెక్టర్ మూర్తి సింగ్, గ్రామ పెద్దలు కొంగూరి రాములు, ప్రభు, గురురాజు, స్వామి రామ్దాసు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం టీచర్లు, గ్రామ యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద గ్రామము, అపాయింట్ అవ్వడం చాలా సంతోషంగా. స్పెషల్ ఆఫీసర్ అంటే ఇప్పుడు సర్పంచ్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఆ ప్లేస్ భర్తీ చేయడానికి మాత్రం, అంటే ఇంకా మీరు గ్రామస్తులు అందరూ ఇంకా మీరు ఎవరి బాధ్యత వాళ్ళు మీరు బాధ్యత అనేది నడుచుకునేవారు కాబట్టి మాకు పెద్ద వర్క్ ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ మా ఊళ్ళో అందరూ పెద్ద మనుషులు ఉన్నారు, ఇంకా సెక్రటరీ గారు కూడా ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి లేకుండా ఎన్నో అయిపోతుంది. ఇప్పుడు మెయిన్గా అయితే ఇవాళ వచ్చిన ఉద్దేశం అయితే స్పెషల్ ఆఫీసర్స్ పాలన అక్కడైతే పాలన అందుతుంది, ఇంకా జస్ట్ వాళ్ళ పాలన అయిపోయింది అంటే మాది టర్మ్ అంటే స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ అయిన తర్వాత కొంచెం వాళ్ళకి అవగాహన అంటే నేనంటే ఎంపీడీలో ఉన్నాను, వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అపాయింట్ అయ్యారు కదా అసలు గ్రామంతో సంబంధం లేని వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. ఈసారి ఏమైందంటే ఓన్లీ గెజిటెడ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు, ఆఫీస్ వాళ్ళని వాళ్ళని అపాయింట్ చేయలేదు. అందుకే డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మండలిలో కూడా గెజిటెడ్ హోదా ఉన్న వాళ్ళకే ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెము ఊర్ల మీద అవగాహన వచ్చి డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు అవగాహన పెంపొందించడానికి అవకాశం ఇవ్వడానికి ఇది శానిటేషన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. 14 వరకు జరుగుతుంది. పంచాయతీ రాజ్ మినిస్టర్ సీతక్ మేడం ఆదేశాల మేరకు గవర్నమెంట్ పెట్టడం జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నందగోపాల్ గ్రామంలో బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యక్రమం వద్ద ప్రత్యేక అధికారి సుధాకర్, గ్రామ కార్యదర్శి చంద్రహాస్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ పాలన ముగిసిన అనంతరం ప్రత్యేక అధికారులదే గ్రామ బాధ్యత అని ఆయన అన్నారు. గ్రామంలో ఉన్న పారిశుద్ధ్యం గురించి గ్రామస్తులు చర్చించడం జరిగింది. ఈ గ్రామ సభలో డ్రైనేజీల్లో దోమలు బెరద అధికంగా ఉందన్న విషయం ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సమస్యను తొందరలోనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు తీసి పచ్చి ఉంటుంది కాబట్టి రేపు పర్లేదు, ఇప్పుడు ఇంకా ఎండిపోవాలి ఎండిపోవాలంటే అన్నట్లు మొత్తం మళ్ళీ నేను మొన్న బల్ల షెడ్ అరే ఒకటి ఒకటి కాంతి ఒకటి అయిపోయినా
అందుకని మేము స్టార్ట్ చేయలేదు. కూడా చాలా రోజులే సార్ మేము ఇచ్చేది, మరి ఫంక్షన్ చేసారా లేదా ఎందుకు మళ్ళీ తీసుకోవాల్సింది. ఇట్టి గ్రామ సభలో మనం ఇవాళ నుంచి మనం 7 రోజులు పారిశుద్ధ కార్యక్రమాలు గ్రామంలో చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకు రోజు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ముందు రోజు ఇవాళ ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవాలి. నిర్వహించుకున్న తర్వాత మంచినీటి సమస్య కానీ శానిటేషన్ పారిశుద్ధ్య సమస్య కానీ ఏదైనా ఉంటే మనము సమస్యలు ఉంటే గుర్తించి దానికి మనం పరిష్కారం కానీ అవి మనం రూపొందించుకోవాలి. ప్రణాళికలు రోడ్లను కానీ డ్రైనేజ్ కానీ శుభ్రపరచాలి. 8వ తారీఖు రేపు యువత మహిళలు అధికారులతో శ్రమదానం నిర్వహించాలి. ఇట్టి కార్యక్రమంలో ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించాలి. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలి. స్పెషల్ డ్రైవ్ కింద 7 రోజు ప్రోగ్రామ్ది అవేర్నెస్ చేయడం జరిగింది. దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ చేయాలని ఎలక్షన్ గారికి చెప్పినాం. ప్రజలకు ఏమేమి ప్రాబ్లమ్ తర్వాత శానిటైజేషన్ మీద ప్రాబ్లం ఉంటే నోట్ చేసుకుంటాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఇవాళ గ్రామ సభతో ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రత్యేక అధికారి గారు దేశ్ముఖ్ సార్ గారు అధ్యక్షత వహించినారు. దీనిలో భాగంగా గ్రామంలోని సమస్యలను, మంచినీటి సమస్యలను, పారిశుద్ధ్య సమస్యలను, లీకేజీలను మనం గుర్తించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఈ గ్రామ సభలో ప్రత్యేక అధికారి గారికి వారి సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. ఆ సమస్యలను అన్నిటి కూడా మనము రాసుకోవడం జరిగింది. దీన్ని మనము ప్రణాళికబద్ధంగా ఈ వారం రోజుల్లో ఎట్లా పరిష్కరించాలనేది మనము చర్చించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అందరూ కూడా గ్రామ అధికారులు, విలేయ గ్రామస్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళ సమస్యలను వివరించడం జరిగింది. మంచి మరి సొల్యూషన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎట్లా చేయాలనేది కూడా గ్రామస్తులు మనకు వివరించడం జరిగింది. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ వ్యాఖ్యలను ఖండిస్తూ పరకాల బస్టాండ్ కూడలిలో రాస్తా రోకో మరియు తిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండిస్తూ పరకాల బస్టాండ్ కూడలిలో రాస్తా రోకో మరియు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా పథకం కింద 6.72 కోట్ల చెక్కును మాచర్ల శాసనసభ్యులు, ప్రభుత్వం విప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా
రుయోయల్లకు అందజేశారు. సోమవారం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన ప్రకారం మాట తప్పకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్కి దక్కిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరం సీఎంగా పనిచేసిన జగన్కు చాటిరారని ఆర్కే విమర్శించారు. మహిళలు ఉద్దేశించి 8 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం మన దుర్గి మండలంలో. ఒకసారి అభినందించాలి ఎంత మీరు. ఓకే, థ్యాంక్ యూ. 66 లక్షలు ఇస్తే 2వ విడత 6 కోట్ల 79 లక్షలు, 3వ విడత 6 కోట్ల 72 లక్షలు, 4వ విడత 7 కోట్ల చిల్లర ఇప్పుడు ఎంపీపీ గారు చెప్పడం జరిగింది. అంటే మొత్తం కూడా దరిదాపుగా 27 కోట్ల రూపాయలు 4 విడతలు మీ దుర్గి మండలానికి సంబంధించి అక్క చెల్లెలకి జగన్ అన్న సంపూర్ణంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజుకు డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. గత ప్రభుత్వంలా కాకుండా, గత నాయకుల్లా కాకుండా నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ అంతా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది అక్క చెల్లెళ్ళందరికీ కూడా తెలిసిన విషయం. మీరు చాలా ప్రభుత్వాలను చూశారు, చాలా ముఖ్యమంత్రులను చూశారు, చాలా రాజకీయ పార్టీలను చూశారు. చాలా మంది ఎలక్షన్స్ ముందు హామీలు ఇస్తారు. మనం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు ఖచ్చితంగా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ నాయకుడు వస్తే ఈ రకంగా మనకు సహాయం చేస్తారని. అదే రకంగా చంద్రబాబు నాయుడు 2014లో ఎలక్షన్స్ ముందు చాలా హామీలు ఇచ్చాడు. మీ డోక్రా చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు, 1 రూపాయి కూడా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. మీ బంగారం బ్యాంకులో ఉంటే ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తుంది, నేను అధికారంలోకి వస్తే మీ బ్యాంకులో బంగారం అంతా ఇడిపిస్తానని చెప్పాడు, కానీ ఆ ఊసే లేని పరిస్థితి. బీజేపీకి ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నన్ను బీజేపీలో అవమానిస్తామని, నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు, రేపు రాజీనామా లేక పంపుతాను, భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తానని బాబు మోహన్ వెల్లడించారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన బాబు మోహన్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆందోళ్ నియోజకవర్గం కాంగ్రెస్ తరపున దామోదరం రాజనరసింహ విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పుడు మరికి రమణ గారు చెప్పడం జరిగింది. మీద అయిపోయిన తర్వాత నేను ప్రెస్ క్లబ్ మాటలు మాట్లాడుకోవాలి, ఒకవేళ ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది, కనుక దాన్ని నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తున్నానని చెప్పినా బీజేపీలో ఇది నాకు ఎలాంటి సంబంధం లేదు, మెంబర్షిప్తో సహా అన్నిటినీ కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. కాంగ్రెస్ పోవాలని చూశారు. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసే వాళ్ళు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలని కోరుకుంటారు, కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేస్తున్న నిలగొట్టాలి, బాబోళ్ళ అంటే నిలగొట్టాలని. ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నారాంటోడు పనిచేయడం కష్టమని డిసైడ్ అయ్యి విజయం చేద్దామని డిసైడ్ అయ్యింది. మీరు గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద కూర్చొని గతంలో కూడా చెప్పారు, మీరు ఆరోపణలు చేశారు, మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడు ఎందుకు చేశారు? పార్టీ బ్రతిమలాడింది కదా, ఇంకా అలాంటివి ఏం జరగవు అన్నది కదా. నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్, పోటీ చేయట్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్ఐకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది, రామ్ బాణం వదులుదా అని చెప్పిన, కానీ నెక్స్ట్ పెట్టి ప్రెస్ మీట్ ఇదైంది, ఇప్పుడు వదిలిన. ఇంకేం అనుకోలేదు, ఇప్పుడున్న రిజైన్ చేయాలనుకున్నా. ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకు రావాలి, దట్స్ ఆల్.
మేడ్చేట్ జిల్లా గట్కేసర్ మండల్ గన్పూర్ లో నిన్న ఎస్టీ వర్గానికి చెందిన పేదల ఇండ్లను అధికారులు జేసీబీలతో కూల్చడంతో మేడ్చేట్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే రాష్ట ఎంపీల పోరం అధ్యక్షులు బీజేపీ పార్టీ రాజ్య అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఆశ్రయించగా వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని ఎందుకు ఇలా చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ 59-58 జీవో ప్రకారం డబ్బులు కట్టించుకుని కొందరికి ఇంటి నెంబర్లు కరెంట్ మీటర్స్ వచ్చినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకుండా కూల్చివేయడం సంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ఆధిపత్యం చూపిస్తూ అహంకారంతో పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ పేద ప్రజల న్యాయం జరిగే వరకు మా వంతు సహా సహకారాలు అందిస్తామని ఇక్కడి ఆడపడుచులు ఎంతగానో బాధలు ఎల్లబోతున్నారని అధికారులు చిన్న స్పందన కూడా లేకుండా లేడీ కానిస్టేబుల్తో ఇండ్ల నుంచి బయటకు లాక్కొచ్చి ఈల్చుకెళ్లడం ఈ సమస్యను కాదని దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. రెండు వేల 2007లో ఇచ్చిన నోటీస్ ఉంది వాళ్ళకు. 15 సంవత్సరాలు నలుగురు ఆడపిల్లలు ఆమె రాములమ్మ ఇంకోటి వాళ్ళది హోటల్ ఉండే అన్న ఇక్కడ ఫస్ట్ 15 సంవత్సరాలు అవుతుంది. 15-20 సంవత్సరాలు ఎందుకు కట్టుకోలే కోడలు నలుగురు ఆడపిల్లలు ఆమె ఉంటారు వాళ్ళ పెద్ద బిడ్డ పెళ్లి పెట్టుకుందని అంటే ఇల్లు బిడ్డ పెళ్లి చేద్దామని ఇల్లు కట్టించి ఆ విజువల్స్ ఉండొచ్చు ఎవరి దగ్గర సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మగూర్ గ్రామ ప్రత్యేకాధికారి పూజను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలను ప్రత్యేకాధికారి వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ విలేజ్ సెక్రటరీ మల్లికార్జున్, మాజీ సర్పంచ్ ఇందూరి గంగన్న, అమరేందర్ రెడ్డి, ఎంపీటీసీ పెద్దగొల్ల సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సంగమేశ్వరరావు, పిఏసీఎస్ డైరెక్టర్ మూర్తి సింగ్, గ్రామ పెద్దలు కొంగూరి రాములు, ప్రభు గురురాజు స్వామి, రామ్దాసు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం టీచర్లు, గ్రామ యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద గ్రామము, దీనికి గ్రామ శాఖ అపాయింట్ అవ్వడం చాలా సంతోషంగా. స్పెషల్ ఆఫీసర్ అంటే ఇప్పుడు సర్పంచ్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఆ ప్లేస్ భర్తీ చేయడానికి మాత్రం, అంటే ఇక
పెట్టడం జరిగింది.